ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మాట మొబైల్ టెక్ తెలుగు ఛానల్ కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో అయితే నేను మీ అందరికీ ఎఫ్జెడ్ వెర్షన్ 3.0 అంటే బిఎస్6 ఎఫ్జెడ్ ని అండ్ దాంతోపాటు బిఎస్6 కేటీఎం డ్యూక్ 125 ఈ రెండు వెహికల్స్ ని అయితే నేను మీకు ఇవాళ ఫుల్ గా కంపారిజన్ డీటెయిల్ గా అయితే చేయబోతున్నాను అండ్ దాంతోపాటు నేను మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్ 1 లక్ష రూపాయస్ లో ఏముంటున్నాయని చెప్పి కొత్త వీడియో అయితే వస్తుంది సో దాన్ని అయితే మీరు చూడాలి అనుకుంటే అంటే నేను ఆల్రెడీ రివ్యూస్ చేసిన వాటిలోని అండ్ రివ్యూస్ చేయని వాటిలో కూడా అయితే చెప్తున్నాను అంటే వాడిన ఓనర్ అంటే బైక్ వాడిన వాళ్ళ యొక్క రివ్యూ ఏ విధంగా ఉంది అని దాన్ని బట్టే నేను 1 లక్ష రూపాయస్లో ఉన్న వెహికల్స్ని అయితే ఇవాళ రివ్యూ అంటే దానికి సంబంధించి వీడియో చేయబోతున్నాను సో మీకు ఎటువంటి వెహికల్కి సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో ఇచ్చండి అండ్ దాంతోపాటు మనకి కింద వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్కి వెళ్ళాలంటే మనకి వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు కింద సమ్ ఆఫ్ ది టెక్స్ట్స్ కింద అయితే వస్తుంది దాని మీదకి వెళ్ళి అవ వాట్సాప్ గ్రూప్ లింక్ అని చెప్పి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మీకు వెళ్ళిపోతుంది ఎటువంటి డిస్కౌంట్స్ కానీ వెహికల్స్కి సంబంధించి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో అయితే మనం అందరి సమక్షంలో డిస్కస్ చేసుకోవచ్చు అంటే మనకి డైరెక్ట్ షోరూమ్ వాళ్ళు ఉంటారు షోరూమ్ డీలర్స్ ఉంటారు సో వాళ్ళ ద్వారా అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఎప్పుడు మనకి కనెక్ట్ అయ్యే ఉంటారు సో మీరు ఏ టైం పెట్టుకున్నా వాళ్ళు అయితే రిప్లై ఇస్తారు అనమాట సో ఇంకేంటి ఫ్రెండ్స్ మనం ఎటువంటి లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో అయితే వెళ్ళిపోతాం సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇటువంటి కంటెంట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు షేర్ అయితే చేయండి ఈ వీడియోని సో ఫ్రెండ్స్ ఇంకేంటి మనం ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఎఫ్జెడ్ అండ్ కేటీఎం 125 డ్యూక్ గురించి మాట్లాడుకుంటే సో రెండు వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ ఉండేది అయితే మాత్రం డ్యూక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న స్టైల్ అండ్ ఇది కూడా ఎప్పటి నుంచో మనకి దీనికి పోటీగా వచ్చిన వేరే డిజైన్స్ ఉంటాయి కానీ ఇంజన్ ప్రకారం వాటి ప్రకారం కాకుండా డిజైన్ ప్రకారం అయితే యూత్కి మంచిగా సూట్ అయ్యేది మాత్రం ఈ ఎఫ్జెడ్ కంటే డ్యూక్ 125 అయితే సూట్ అవుతుంది కానీ ఎఫ్జెడ్ వచ్చేసరికి ఎఫ్జెడ్ ఇంజన్ గురించి వీటి గురించి చూసుకుంటే ఎఫ్జెడ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది సో అది ఎందులో పర్ఫార్మెన్స్ ఉంటుంది దాన్ని కేటీఎం డ్యూక్ హ్యాండిల్ చేసుకోగలదా అంటే ఆ పర్ఫార్మెన్స్ కేటీఎం డ్యూక్ రీచ్ అవ్వగలదా 125 అంటే అది 100 150 వెళ్తుంది అనుకోండి ఇది 125 చేసి ఇది 150 వెళ్తుందా సో మనం ఒకసారి ఎఫ్జెడ్కి అండ్ దాంతోపాటు కేటీఎం డ్యూక్ 125కి లుక్స్ పరంగా ఎలా కంపేర్ చేసాము సో ఇప్పుడు మెయిన్ స్పెసిఫికేషన్స్ పరంగా కూడా వీటిని కంపేర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బైక్ లుక్ బైక్ దానికంటే బైక్ ఎలాగో నచ్చితే మాత్రం చూసుకునేది ప్రైస్ నచ్చేది కూడా నచ్చుతుంది కానీ ప్రైస్ ఎక్కువ కొంటే చాలామంది తీసుకోరు కాబట్టి ఫస్ట్ మెయిన్ మనం వీటి యొక్క ప్రైస్ గురించి అయితే ఇవాళ మాట్లాడుకుందాం సో ఈ కేటీఎం డ్యూక్ 125 వచ్చేసరికి మనకి 155,000 దాకా అయితే అవుతుంది అనమాట అంటే మన దగ్గర ఉన్న అన్ని డిస్కౌంట్స్ పోగా మనకి షోరూమ్ వాళ్ళు వేసిన ప్రైస్ వచ్చేసి మన సైడ్ నుంచి ఉన్న డిస్కౌంట్స్ అన్నీ పోగా కేటీఎం డ్యూక్ 125 అయితే 153,000 అయితే పడుతుంది సో ఇది వచ్చేసరికి మనకి వైజాగ్ షోరూమ్ అండ్ రాజమండ్రి షోరూమ్ కాకినాడ షోరూమ్ అండ్ విజయవాడ షోరూమ్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో అక్కడికి ఇక్కడికి 1000 రూపీస్ తేడా వస్తుంది విజయవాడలో 154,000 సో మొత్తం మీద ఓవరాల్ ఏపీలో 155,000 అయితే ఉంటుంది బైక్ అయితే సో 155,000 అయితే దాటదు సో 155,000 దాటితే మాత్రం ఒకసారి మీరు డీలర్ దగ్గర ప్రైస్ లిస్ట్ అనేది ఉంటుంది సో ఆ ప్రైస్ లిస్ట్ని తీసుకోండి మీరు దాన్ని బట్టి అన్నీ కంపేర్ చేయండి అన్నీ కంపేర్ చేస్తే మీకు అనేది ప్రైస్ వాళ్ళు ఎందులో పెంచారో ఎందులో తగ్గించారో సో వాళ్ళు ఊరికనే పెంచారో ఏమన్నా దానికి తగ్గ మనకి ఏమైనా ఇస్తున్నారా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని బట్టి అయితే మీకు తెలిసిపోతుంది అండ్ ఒకసారి మనం ఎఫ్జెడ్ 125 సీసీ ఉంది కదా సారీ ఎఫ్జెడ్ 150 సీసీ సో దా ఎఫ్జెడ్ 125 ఆల్రెడీ వస్తుంది సో కామెంట్ చేసే లోపల ఎఫ్జెడ్ 125 రివ్యూ పెట్టండి అని సో అది వచ్చేసి మనకి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఐ మీన్ మే జూన్ జూలై ఆ 3 మంత్స్లో అయితే వస్తుంది ఆల్రెడీ లాంచ్ డేట్ చెప్పారు సో ఎఫ్జెడ్ 125 అయితే అప్పుడు వస్తుంది సో మనం ఒకసారి ప్రైస్ గురించి కూడా ఒకసారి చూసుకుందాము ఓకే సో ఎఫ్జెడ్ ప్రైస్ వచ్చేసేసరికి మనకి 160,000 అయితే పడుతుంది సో దానికి దీనికి అయితే మనకి 5,000 నుంచి 7,000 దాకా అయితే తేడా ఉంటుంది సో ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఇదంతా ఆన్ రోడ్ ప్రైస్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను అనమాట సో దానికి దీనికి వచ్చేసి మనకైతే షోరూమ్ వాళ్ళు ఇచ్చిన ప్రైస్ ప్రకారం చూసుకుంటే మనం అంటే డిస్కౌంట్స్ పోగా అన్నీ పోగా అందరూ అడిగేసి డిస్కౌంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి డిస్కౌంట్ పోగా అయితే మనకి ఈ బైక్ వచ్చేసి మనకి 100,000 చేంజ్ కూడా చెప్పేస్తాను ఎంత అవుతుందో ఓవరాల్గా సో 158,833 రూపాయలు అయితే ఈ బైక్ మనకి డిస్కౌంట్స్ అన్ని పోగా పడుతుంది సో మీకు మీ డీలర్షిప్స్ దగ్గర 160,000 దాకా అయితే ఈ బైక్ ఉండొచ్చు సో 2000 వేరియేషన్ అయితే ఉంటుంది సో అది మేజర్ వేరియేషన్ కాదు సో 2000 అనేది మైనర్ వేరియేషన్ అనమాట
సో వాళ్ళు కూడా అదే చెప్పారు. సో 2000 అయితే ఏపీలో ఓవరాల్ అయితే ఉంటుంది. సో మనకి ఏపీలో చాలా మటుకి బ్రాంచెస్ అయితే మనకి తెలిసిన వాళ్ళదే. సో మీరు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ద్వారా అయితే మీరు లింక్ అవుతే మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతే మీకు ఎలాగో మన వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ మన షోరూమ్ వాళ్ళు అయితే ఉంటారో సో వాళ్ళని అయితే నేను మీకు కాంటాక్ట్ చేస్తాను. అదే మీకు ఆల్రెడీ వాళ్ళకి అప్ చెప్తున్నాను అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రైసెస్ అన్నీ మాట్లాడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా చూసుకోవాల్సింది బైక్ యొక్క పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అంటే మనకి మెయిన్ వచ్చేసేది ఇంజన్ అనమాట. సో ఈ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి కేటీఎం డ్యూక్ 125 సిరీస్లో వచ్చేసరికి పేర్లోనే ఉంది అందులో ఎంత ఇంజన్ ఉంటుంది అనేది. సో అది వచ్చేసేసరికి మనకి 124.98 సీసీ అయితే మనకి 98 సీసీ అనేది వస్తుంది. సో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మనకి ఓవరాల్గా 124.7 సీసీ ఇంజన్ అయితే ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటే ఆన్లైన్లో అయితే చెప్తున్నారు. సో కంపెనీ వాళ్ళ బ్రోచర్లో చూసుకున్నా కూడా ఆ విధంగా ఉంటుంది. సో బయట వాళ్ళు చెప్పేది 124.98 అని. సో అంటే చాలా మట్టికి కొన్ని బైక్స్లో అయితే ఈ విధంగా వేరియేషన్ ఉంటుంది. సో కంపెనీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే 124.7 మనం కన్సిడర్ చేసుకుందాము. సో అదే ఒకవేళ మనం ఎఫ్జెడ్ని చూసుకుందాం. ఎఫ్జెడ్ 120-150 సీసీ చూసుకుంటే అది మనకి పాయింట్స్ లాగా ఏమీ ఉండదు ఇంకా. సో అది డైరెక్ట్ మనకి వాల్యూ ఉంటుంది. సో అది 149 సీసీ అనమాట. సో 149 సీసీ మనం చూసుకుంటే ఎఫ్జెడ్లో అయితే 149 సీసీ ఇంజన్ అయితే కంపెనీ వాళ్ళు 149 సీసీ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం రెండు వాటిలో చూసుకుంటే మనకి రెండు వాటిలో అంటే మెయిన్గా మనకి ఎఫ్జెడ్కిని కేటీఎం డ్యూక్ 125కి చూసుకుంటే మనకి ఇందులో 124.7 సీసీ ఇంజన్ వస్తుంది. అందులో 149 సీసీ ఇంజన్ అయితే వస్తుంది. సో రెండు వాటిలో చూసుకుంటే మనకి ఎఫ్జెడ్ అనేది ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎఫ్జెడ్లో సీసీ ఎక్కువ ఉంటుంది. పవర్ ప్రకారం, డిస్ప్లేస్మెంట్ ప్రకారం, దాని ప్రకారం ఏది ఎక్కువ ఉంటుందో ఒకసారి డిస్ప్లేస్మెంట్ అవి కూడా మనం చూసుకుందాము. సో పవర్ ప్రకారం చూసుకుంటే మనకి పవర్ వచ్చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే 14.5 PS ఎట్ ది రేట్ 9250 ఆర్పిఎం అని చెప్పి కేటీఎం డ్యూక్ 125 వాళ్ళు అయితే చెప్పారు. సో కేటీఎం డ్యూక్కి 14.5 PS ఉంది కదా. సో కేటీఎం డ్యూక్ వాళ్ళకి 14.5 PS ఉన్నప్పుడు ఎఫ్జెడ్కి 20-25 PS ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎంత ఉంది? సో ఎఫ్జెడ్కి వచ్చేసి 12.4 PS అయితే ఉంది. అంటే ఎఫ్జెడ్కి ఈ సీసీ అనేది ఎక్కువైనా మనకి దాని యొక్క పిఎస్ పవర్ స్ట్రోక్ వచ్చేసి తక్కువ అయిపోతుంది. సో అంటే పవర్ పిఎస్ అట్ ది రేట్ ఆర్పిఎం చూసుకుంటే మనకి కేటీఎం డ్యూక్లో 9250 ఆర్పిఎం అయితే వస్తుంది. అదే మనకి ఎఫ్జెడ్ ఎఫ్జెడ్లో చూసుకుంటే మనకి 7250 ఆర్పిఎం ఉంది. అంటే ఇక్కడ 9200 దాదాపు 2000 దాకా అయితే 2000 ఆర్పిఎం అనేది చాలా వేరియేషన్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసి 9250 ఆర్పిఎం అయితే మనకి కేటీఎం డ్యూక్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ చూసుకోకపోయినా నేను పై మీకు సైడ్ని అయితే చిన్న చూపిస్తాను. సో అప్పుడు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా మనం టార్క్ చూసుకుందాం. సో ఆర్పిఎంలోది టార్క్ ఐ మీన్ ఆర్పిఎంలో వచ్చింది మెయిన్గా టార్క్లో కవర్ చేస్తుందా అనేది చూసుకుంటే మనకి అలాగేమీ ఉండదు. అంతా వచ్చేసి ఆర్పిఎం ఆర్పిఎంగానే ఉంటుంది. పవర్ స్ట్రోకే అండ్ మనకి టార్క్. సో మనం కేటీఎం డ్యూక్ 125 యొక్క టార్క్ గురించి మాట్లాడుకుందాం. సో కేటీఎం డ్యూక్ 125 టార్క్ అయితే 12 న్యూటన్ మీటర్స్ అయితే ఉంటుంది. అదే మనకి మన ఎఫ్జెడ్ 125 ఉంది కదా. సో దాని యొక్క టార్క్ చూసుకుంటే వరకు 13.6 న్యూటన్ మీటర్స్ అయితే ఉంటుంది దాని యొక్క టార్క్ అయితే. అండ్ దాంతోపాటు మనం దాని యొక్క ఆర్పిఎం గురించి కూడా మాట్లాడుకుందాం. సో దాని యొక్క ఆర్పిఎం మాట్లాడుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 125లోనైతే 8000 ఆర్పిఎం అయితే వస్తుంది. అదే మనకి ఎఫ్జెడ్ 125 సిరీస్ ఉంది కదా. సో అందులో చూసుకుంటే 5500 ఆర్పిఎం అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ఎమిషన్ టైప్ చూసుకుంటే నార్మల్గా రెండు వాటిలో BS6 ఎమిషన్ ఉంటుంది. అదే బోర్ గురించి మాట్లాడుకుంటే మనకి 58 mm బోర్ అయితే ఉంటుంది. సో 58 mm బోర్ అయితే మనకి ఇందులో ఉంటుంది అనమాట కేటీఎం డ్యూక్ 125లో. అండ్ మనకి ఎఫ్జెడ్ 150 సీసీస్ చూసుకుంటే మనకి దాని యొక్క బోర్ వచ్చేసి 57.3. అంటే కొంచెం మనకి టార్క్లోని తగ్గింది, బోర్లోని తగ్గింది, అండ్ దాంతోపాటు పవర్లో కూడా తగ్గింది. అంటే మనం సీసీ చూసుకోకూడదు ఇక్కడ, పవర్, టార్క్ అండ్ బోర్ పాయింట్స్ ఇవి చూసుకోవాలి. సో పవర్ చూసుకుందాం, టార్క్ చూసుకుందాం, ఇవన్నీ చూసుకుందాం. సో స్ట్రోక్ కూడా ఒకసారి మనం చూసుకుందాము. సో స్ట్రోక్ చూసుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 125 స్ట్రోక్ వచ్చేసి
47.2 mm. అదే స్ట్రోక్ ఎఫ్జెడ్ చూసుకుంటే మనకి 57.9. స్ట్రోక్ అనేది మనకి సీసీ ప్రకారంగా అయితే పెరుగుతుంది అన్నమాట. స్ట్రోక్ మనకి సీసీ ప్రకారంగా అయితే పెరుగుతుంది. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఎఫ్జెడ్కి అయితే పెరిగింది. ఎఫ్జెడ్ ఎందుకంటే సీసీ ఎక్కువ. అంతే మనకి ఈ సిలిండర్స్ గురించి మాట్లాడుకుందాం. సో రెండు వాటిలోనైతే మనకి సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి డ్రైవ్ అయితే చైన్ డ్రైవ్ ఉంటుంది రెండు వాటిలో. సో బెల్ట్ డ్రైవ్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది షోరూమ్ వల్ల కాదు, బయట యాక్సెసరీలో అయితే మనం ఫిట్ చేయించుకోవాలి. అదే మనకి వాల్వ్స్ చూసుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 125కి 4 వాల్వ్స్ ఉంటుంది, ఎఫ్జెడ్ వచ్చేసి 2 వాల్వ్స్ ఉంటుంది. సో వాల్వ్స్ ప్రకారంగా కూడా మనకి కేటీఎం డ్యూక్ 125 అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇగ్నిషన్ చూసుకుంటే ఇగ్నిషన్ అయితే మనకి నార్మల్గా రెండు వచ్చేసి కీ ఇగ్నిషన్ ఉంటుంది అండ్ ట్రాన్సిస్టర్ కంట్రోల్ ఇగ్నిషన్ ఉంటుంది. అండ్ ఒకవేళ నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా మనకి రెండు వాటిలో సో కేటీఎం డ్యూక్ 125 కంప్రెషన్ రేషియో వచ్చేసి నోట్ చేయలేదు మనం అయితే సో బ్రౌచర్లో ఉన్నప్పుడు. యా అండ్ ఒకవేళ మనం ఎఫ్జెడ్ 150cc ఎఫ్జెడ్కి చూసుకుంటే మనకి 9:5:1 అయితే కంప్రెషన్ రేషియో ఉంది ఎఫ్జెడ్గా అయితే. అండ్ ట్రాన్స్మిషన్ టైప్ చూసుకుందాం. ట్రాన్స్మిషన్ చూసుకుంటే రెండు వాటిది మాన్యువల్ ఉంటుంది, అది 6-speed గేర్ బాక్స్ అయితే రెండు వాటిలోనే ఉంటుంది. అంటే రెండు వచ్చేసి 6-speed ట్రాన్స్మిషన్స్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఒకవేళ మనం బ్రేక్ చూద్దాము. బ్రేక్స్ చూసుకుంటే మనకి రెండు వాటిలో వచ్చేసి ఫ్రంట్ ఏబిఎస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఏబిఎస్ ఉంటుంది. సో రెండు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ఫ్రంట్ ఏబిఎస్ బ్యాక్ ఏబిఎస్ రెండు వాటికి బ్రేకింగ్ ఫ్యూచర్ మాత్రం 1 అని చెప్పుకోవచ్చు. మంచి సేఫ్టీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ చైన్ గురించి చూసుకుంటే మనకి ల్యూప్ చైన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది వచ్చేసి మనకి నేను 1 minute చెప్తాను. సో చైన్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్లో చూసుకుంటే మనకి ఓవరాల్గా మనకి అయితే సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో వచ్చేసి రెండు వాటిలోనైతే మిడిలే ఉంటుంది సస్పెన్షన్ అయితే. సో ఎఫ్జెడ్ లుక్ అయితే ఓల్డ్ ఎఫ్జెడ్ తీసుకోవచ్చు. యా సో లుక్ ప్రకారంగా చూసుకున్నా కూడా మనం ఓల్డ్ ఎఫ్జెడ్ కన్సిడర్ చేసుకోవచ్చు. కొత్త ఎఫ్జెడ్లో అయితే 3.1 అయితే అంత లుక్ అయితే మనకి అంత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అదే మనకి ఓల్డ్ ఎఫ్జెడ్ అయితే మాత్రం కేటీఎం డ్యూక్ మీద అయితే ఓల్డ్ ఎఫ్జెడ్ అయితే మంచి లుక్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనం ఒకసారి సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి యూఎస్డి ఫోర్క్ ఉంటుంది మనకి కేటీఎం డ్యూక్ 125లో. యూఎస్డి ఫోర్క్ అనేది మనకి సస్పెన్షన్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ దానికి మించింది ఎఫ్జెడ్లో వచ్చేసి టెలిస్కోపిక్ ఫోర్క్ ఉంటుంది. సో ఆ టెలిస్కోపిక్ ఫోర్క్ వచ్చేసరికి మనం ఒకసారి చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోర్క్ అనేది మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు. కూడా సస్పెన్షన్ గురించి కూడా చూసుకుంటే మనకి టెలిస్కోపిక్ ఫోర్క్ మంచి సస్పెన్షన్ అయితే వస్తుంది. చాసిస్ చూసుకుంటే మనకి స్టీల్ డ్రిల్స్ ఫ్రేమ్ అని చెప్పి కేటీఎం డ్యూక్ 125లో వస్తుంది. అండ్ మనకి ఎఫ్జెడ్ 150cc లో చూసుకుంటే మనకి ఆ డైమండ్ టైప్ చాసిస్ అయితే కూడా మనకి ఈ బైక్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్గా తెలుసుకునే విధంగా అయితే ప్రతి ఇంచ్ టు ఇంచ్ చెప్పుకోవడం అయితే మనకి బైక్ కొనేటప్పుడు ప్రతి దానికైతే యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు బైక్ కొనడానికి ఎటువంటి ఇబ్బంది అయినా పడుతున్నారో అయితే నేను మీకు ఇక్కడ పక్కన కార్డ్స్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. సో దాన్ని చూడండి, దాన్ని చూసి బైక్ అనేది కొనడమైతే మీరు ఈజీ గైడ్ అయితే ఉంటుంది. అందులో మీరు బైక్ కొనేటప్పుడు ఏదేవి చూసుకోవాలి అండ్ బైక్ అమ్మేటప్పుడు ఏమేమి చూసుకోవాలనేసి కూడా వచ్చి ఒక వీడియో అయితే వదిలేస్తాను. సో పక్కన కార్డ్స్లో ఉంటుంది. సో కార్డ్స్లో కాకపోయినా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో బ్యాక్ సస్పెన్షన్ చూసుకుంటే రెండు వాటిలో మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. అదే మనకి ఎఫ్జెడ్లో చూసుకుంటే ఎఫ్జెడ్లో వచ్చేసి మనకి 7-step అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ అయితే వస్తుంది. సో అంటే అడ్జస్టబుల్ చేసేదైతే మోనోక్రాస్, కానీ ఒరిజినల్గా రెండు మోనోషాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి టైర్స్ సైజ్ గురించి మాట్లాడుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 125cc లో అయితే కేటీఎం డ్యూక్ 125cc లో వచ్చేసి మనకి 17-inch అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. సో అవి వచ్చేసి ఆరెంజ్ కలర్లో అయితే ఉంటున్నాయి. ఇవి వచ్చేసి 110/70R17 వీల్స్ అయితే ఇస్తున్నారు. అదే మనకి ఎఫ్జెడ్లో వచ్చేసి బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ అయితే ఉంటున్నాయి. కాకపోతే మనకి గ్రాఫిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి 100/80R17 అలాయ్ వీల్స్ అయితే ఇందులో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ఇందులో చూసుకుంటే ఒకసారి మనకి ఓవరాల్గా కేటీఎం డ్యూక్ 125 లుక్స్ ప్రకారంగా అయితే బాగుంటుందని చెప్పి మీకు నార్మల్గా కూడా తెలుస్తుంది అన్నమాట. అండ్ దాంతోపాటు మనం ఒకసారి దీంట్లో మైనరీ కూడా చూద్దాం ఒకసారి.
సో మైనర్ వాటి ప్రకారంగా కూడా చూసుకుంటే మనకి ఇందులో వచ్చేసి ఓకే బ్యాక్ టైర్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో బ్యాక్ టైర్ గురించి మాట్లాడుకుంటే ఇది 150/60 R17 బ్యాక్ టైర్ అయితే వస్తుంది ఇందులో. సో బ్యాక్ టైర్ సైజ్ ఇవన్నీ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటున్నాయి. కేటీఎం డ్యూక్ 125లో R17 150/60 ట్యూబ్లెస్ బ్యాక్ టైర్ అయితే ఉంటుంది. సో అది కూడా మనకైతే ఎల్ఓవీలో వస్తుంది. అండ్ F125cc లో అయితే బ్యాక్ టైర్ అనేది కొంచెం తగ్గింది, అంటే వెడల్పు అయితే తగ్గుతుంది. సో అది వచ్చేసి 140/60 R17 ఎల్ఓవీలు అయితే మనకి బ్యాక్ సైడ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనం టైర్ సైజ్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. వీల్ సైజ్ గురించి మాట్లాడుకోవాలి, అంటే ఆ ఎల్ఓవీ సైజ్ ఎంత అనేది మాట్లాడుకోవాలి. సో దాంట్లో ఫ్రంట్ చూసుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 125లో మనం ఫ్రంట్ చూసుకుంటే అది 431.8 mm అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ 431.8 mm అయితే ఉంటుంది. అండ్ మనకి ఎఫ్జెడ్ 150cc ఎఫ్జెడ్లో కూడా మనకి సేమ్ సైజ్ అయితే ఉందన్నమాట. సో R17 431.8 mm అయితే ఉంది, ఇది కూడా మనకి 431.8 mm అయితే ఇందులో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండు వాటిలోనే అయితే టైర్స్ వచ్చేసి వీల్స్ వచ్చేసి అయితే సేమ్గానే ఉన్నాయి రెండు వాటిలో కూడా. అండ్ మనం ఓవరాల్గా టైర్ ట్యూబ్లెస్ అని చెప్పేసుకున్నాము. సో రేడియల్ టైర్ వచ్చేసి మనకి కేటీఎం డ్యూక్ 125 ఇవ్వట్లేదు. సో రేడియల్ టైర్ అనేది వచ్చేసి మనకి ఎఫ్జెడ్ 125cc అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ఒకసారి వీటికి సంబంధించి డ్రైవ్ ఎయిట్ అయితే మనకి రెండు వాటికి ప్రొవైడ్ చేయను, నాకైతే ప్రౌచర్లో నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో లెంత్ గురించి మాట్లాడుకుందాం, లెంత్, విత్ అండ్ హైట్, ఈ మూడు అయితే బైక్లో మెయిన్ అనమాట. సో ఈ మూడు వాటి గురించి మాట్లాడుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 125 యొక్క లెంత్ LWH గురించి అయితే మాట్లాడుకుందాం. సో కేటీఎం డ్యూక్ 125 యొక్క లెంత్ వచ్చేసి మనకి 1993 mm అయితే ఉంటుంది దాని యొక్క లెంత్. విత్ వచ్చేసి 789 mm అయితే ఉంటుంది, హైట్ వచ్చేసి 1083 అయితే ఉంటుంది. సార్ 1083 mm అయితే ఉంటుంది. అండ్ మనం ఒకసారి ఎఫ్జెడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎఫ్జెడ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 1990 mm అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి 780 mm అయితే దీని యొక్క విడ్త్ ఉంటుంది, హైట్ వచ్చేసి 1080 అయితే ఉంటుంది. సో ఇవన్నీ వాటిలో చూసుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 125 అనేది హైట్ కొంచెం పెద్దగా ఉంటుంది, లెంత్ కొంచెం వెడల్పుగా ఉంటుంది, విడ్త్ కూడా మనకి వెడల్పుగా ఉంటుంది, పొడుగు కూడా కొంచెం వెడల్పుగా ఉంటుంది. అదే మనం వీల్ బేస్ చూసుకుంటే మనకి ఎఫ్జెడ్ వాళ్ళు యొక్క బ్రౌచర్లో ప్రొవైడ్ చేస్తారు, అది 1330 mm అయితే ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 125 యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 175 mm అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి ఎఫ్జెడ్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ హైట్ చూసుకుంటే మనకి ఓకే. సో రెండు వాటిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి డ్యూక్ 125 గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి పెద్ద పెద్ద గోతులు గతుకులు వచ్చినా మనకి ఇంజిన్ కింద ఉన్న బేస్ అయితే తగలకుండా ఉంటుంది. సో ఒకవేళ పెద్ద పెద్ద అంటే ఎఫ్జెడ్ కూడా కాస్తుంది. సో దాని హైట్కి మించి వస్తే మనకి కేటీఎం డ్యూక్ అనేది అక్కడైతే మనకి సెట్ అవుతుంది. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడుకోవాలి మనం. సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 125లో 818 mm అయితే సీట్ హైట్ ఉంటుంది. అదే మనకి డ్యూ ఎఫ్జెడ్లోకి వచ్చేసుకుంటే మనకు వచ్చేసి అందులో 790 mm అయితే ఉంటుంది. అదే మనకి ఆల్రెడీ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి చూసుకుంటే మనకి ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే మనకి 10.5 liters అయితే ఉంటుంది కేటీఎం డ్యూక్ 125లో. అదే మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎఫ్జెడ్లో వచ్చేసి మనకి 13 liters అయితే ఉంటుంది. సో రెండు వాటిలో చూసుకుంటే మనకి ఎఫ్జెడ్లో అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అదే మనకి కర్బైడ్ అయితే మనకి ఇది 137 kgs ఉంది, అది 140 kgs అయితే ఉంది. అంటే మనకి 137 kgs ఎఫ్జెడ్ ఉంది, 140 kgs వచ్చేసి డ్యూక్ ఉంటుంది. సో కర్బైడ్ ప్రకారంగా డ్యూక్ అయితే 3 kgs ఎక్కువ ఉంటుంది. అదే మనకి ఎల్ఈడి టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే కేటీఎం డ్యూక్ 125 అయితే మనకి ఎల్ఈ బ్యాక్ టైల్ లైట్ అయితే ఎల్ఈడి ఇస్తున్నారు. అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్ ఉంటుంది కదా, అది ఎల్ఈడి. అదే మనకి ఎఫ్జెడ్లో చూసుకుంటే అది వచ్చేసి బల్బ్లో అయితే ఉంటుంది. ఎఫ్జెడ్లో వచ్చేసి మనకి బల్బ్ది అయితే అందులో ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ బ్రేక్ లైట్ అయితే. సో ఫ్రంట్ బ్రేక్ డయామీటర్ గురించి మాట్లాడుకుంటే కేటీఎం డ్యూక్ 125లో మనకి 300 mm డయామీటర్ అయితే ఉంటుంది. అదైతే మనకి వెడల్పు అయితే ఎక్కువ ఉంటుంది, డయామీటర్ పెద్దది ఉంటుంది. సో బ్రేకింగ్ అయితే మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. అదే మనకి ఎఫ్జెడ్ 125లో చూసుకుంటే 282 mm అయితే దీని యొక్క డయామీటర్ అయితే ఉంటుంది అనమాట. సో అది కూడా దీని యొక్క నెంబర్ 1 అని కూడా చెప్పుకోవచ్చు.
అండ్ మనం ఒకసారి దీని యొక్క బ్యాక్ బ్రేక్ డయామీటర్ కూడా చూసుకోవచ్చు. సో బ్యాక్ బ్రేక్ డయామీటర్ చూసుకుంటే ఇది మనకి 230 mm అయితే మనకి కేటీఎం డ్యూక్ 125లో ఉంటుంది. అదే మనకి బ్యాక్ సైడ్ కూడా కొంచెం పెద్దదే అని చెప్పుకోవచ్చు. అదే మనకి ఎఫ్జెడ్ వచ్చేసరికి మనకి 220 mm అయితే ఉంటుంది. సో అది కొంచెం చిన్నది అని చెప్పుకోవచ్చు. సో బ్రేక్లో అయితే మాత్రం కేటీఎం డ్యూక్ వాళ్ళది అయితే నెంబర్ వన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనం బ్యాటరీ టైప్ చూసుకుంటే రెండు వాటిలో వచ్చేసి సీల్ బ్యాటరీ ఉంటుంది. ఇది వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే రెండు వాటిలోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎల్ఈడి టెయిల్ లైట్స్ అనేది మనకి రెండు వాటిలోనే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఇందులో వచ్చేసి బల్బ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సిగ్నల్ ల్యాంప్ ఎల్ఈడి అనేది మనకి కేటీఎం డ్యూక్ 125లోనే ఉంటుంది. అదే మనకి ఎఫ్జెడ్కి వచ్చేసరికి బల్బ్ సిగ్నల్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఫ్యూచర్స్ చూసుకుంటే ఏబిఎస్ వచ్చేసి రెండు వాటిలో సింగిల్ ఛానల్ ఉంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు వాటిలో డిస్క్ ఉంటుంది, ఇంకో వేరే దాంట్లో కావాలనుకుంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన డిస్క్స్ అన్ని అయితే సింగిల్ ఛానల్ చెప్పాను. సో మీరు డ్యూయల్ ఛానల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డ్యూయల్ ఛానల్ బ్రేక్ యొక్క డీటెయిల్స్ అయితే పెడతాను. అది మనకి ఒకసారి బాడీ గ్రాఫిక్స్ చూసుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 125 అయితే బాడీ గ్రాఫిక్స్లో బాగుంటుంది. అదే మనకి ఎఫ్జెడ్లో వచ్చేసి బాడీ గ్రాఫిక్స్ అంతగా ఇవ్వలేదు, లైట్గా క్రోమ్ స్ట్రైప్స్ అయితే ఇచ్చారు. అదే మనకి స్పోర్టీ నేకర్ అయితే బాడీ చూసుకుంటే మాత్రం స్పోర్టీ నేకర్ బాడీ అయితే కంపెనీ వాళ్ళు అయితే రెండు వాటిలోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే మనకి సెల్ఫ్ స్టార్ట్ అవన్నీ కామన్ అవన్నీ ఇందులోనే ఉంటున్నాయి. సో స్టార్టింగ్ గురించి మాట్లాడుకోవాలి, అంటే బైక్ని ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు. డ్యూక్ 125 సెల్ఫ్ స్టార్ట్తోనే స్టార్ట్ చేయగలం. అదే మనం ఈ యొక్క ఎగ్జిట్ కూడా చూసుకుంటే మనకి దాన్ని కూడా ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్తోనే చార్జ్ చేయగలం. రెండు వచ్చేసి మనం సెల్ఫ్ స్టార్ట్తోనే చార్జ్ చేయగలం, కానీ కిక్ అయితే ఉండదు రెండు వాటిలో. సో ఇది వన్ ఆఫ్ ది రెండు వాటిలో మంచి ఫ్యూచర్ కాదు. సపోజ్ బ్యాటరీ డౌన్ అయిపోతే మాత్రం మనం ఏమి చేయలేం, బైక్ని తోసుకుంటే వెళ్ళలేమే. అండ్ సీట్ అయితే మనకి స్పిల్ సీట్స్ ఉంటాయి రెండు వాటిలో, పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది రెండు వాటిలో, స్పీడోమీటర్ డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ డిజిటల్ ట్రిప్ మీటర్ అయితే ఉంటుంది. లో ఫ్యూయల్ వార్నింగ్ ల్యాంప్ అయితే మాత్రం మనకి ఎఫ్జెడ్లో ఏదైనా ప్రొవైడ్ చేశారు. సో ఛార్జింగ్ పాయింట్ అనేది ఆప్షనల్లో అయితే మనకి ఎఫ్జెడ్లోనే అయితేనే ప్రొవైడ్ చేశారు. సో అసలు ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవాలనే ఆప్షన్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఎక్స్టర్నల్గా పెట్టుకోవచ్చు, కానీ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఆప్షనల్ దాంట్లో కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో క్లాక్ అనేది మనకి కేటీఎండి 125లో కూడా ఉంటుంది, అదే మనకి ఎఫ్జెడ్లో వచ్చేసరికి డిజిటల్ క్లాక్ అయితే ఉంటుంది. సో లో బ్యాటరీ ఇండికేటర్ అనేది మనకి కేటీఎం డ్యూక్ 125లో ఉంటుంది, అది మనకి ఎఫ్జెడ్ సిరీస్లో అయితే ఉండదు అనమాట. సో ప్యాసింజర్ కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. సో కేటీఎం డ్యూక్ 125 వచ్చేసరికి లిక్విడ్ కూలింగ్ అనేది ఉంటుంది, అదే మనకి ఎఫ్జెడ్ వచ్చేసరికి మనకి ఎయిర్ కూలింగ్ అనేది ఉంటుంది. సో రెండు వాటిలో కూలింగ్ అనేది ఒకే విధంగా ఉంటుంది, రెండు వాటిలో ఏం చేంజ్ ఉండదు. సో కేటీఎం డ్యూక్ అయితే మాత్రం మనకి ఫాస్ట్గా కూల్ అవుతుంది, ఎందుకంటే సీసీ ప్రకారంగా తక్కువ హీట్ అనేది తక్కువ జనరేట్ అవుతుంది. అదే మనం హై స్పీడ్ వెళ్ళినప్పటికీ అయితే మాత్రం కొంచెం కూలింగ్ అయితే టైం పడుతుంది. అండ్ ఒకవేళ మనం ఓడోమీటర్ రెండు వాటిలో డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇదైతే మనకి కేటీఎం డ్యూక్ 125 మరియు ఎఫ్జెడ్ 150 సీసీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ. సో ఫ్రెండ్స్ నా యొక్క సజెషన్ ఏంటి అంటే మనకి కేటీఎం డ్యూక్ 125 అయితే మాత్రం వీటిలో అయితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు, ఎఫ్జెడ్ కంటే పవర్ ప్రకారంగా దాని ప్రకారంగా. మీ యొక్క సజెషన్ మీకు ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మీరైతే తీసుకోండి. సో దాన్ని బట్టి అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఒరిజినల్గా మొత్తం ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో రెండు వాటిలో అయితే కేటీఎం డ్యూక్ 125 అయితే మాత్రం మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఒకవేళ దీని యొక్క బ్రౌచర్స్ కావాలి ఎటువంటి ఏమైనా కావాలి అంటే మీరు వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్ పెట్టండి మీకు ఏం కావాలో. సో దాన్ని బట్టి అయితే నేను మరిన్ని వీడియోస్ మీకోసం తెస్తాను, కావాలి మీకు కావాల్సిన డీటెయిల్స్ అండ్ డిస్కౌంట్స్ అన్ని అయితే నేను మాట్లాడిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో అయితే మళ్ళీ వచ్చే వీడియోలో అయితే మనం కలుద్దాం. ఇంకేంటి ఎటువంటి లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అండ్ ఇటువంటి వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఛానల్ అయితే షేర్ చేయండి, లేకపోతే ఈ వీడియో లింక్ని అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా నేను మీకు నెక్స్ట్ వీడియో కోసం రెడీ చేస్తూ ఉంటాను. సో దిస్ ఇస్ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ అవుట్, గుడ్ బై అండ్ జై హింద్.